हाई अंडी वेलकम टू अन्नपूर्णास किचन नैन करवेपाक कारपड़ा एला चेयालो चूपिस्तानु करवेपाक आरोग्यानिकि चाला मंचिदी डायबिटिक पेशेंट्ल की हेयर ग्रोथ की अन्नितिकी कूडा करवेपाक चाला मंचिदी नेनु मार्केट लो 20 रूपीस करवेपाक तीसुकोच्चानु नीळ्ळल्लो कडिगेसि शुभ्रंगा तड़ लेकुंडा आरबेट्टेसुकोवाली दानिकि एमे इंग्रीडियंट्स कावालो इप्पुडु चूपिस्तानु ఒక పెద్ద బౌల్ నిండా మన కరివేపాకు తీసుకున్నాము 50 గ్రామ్స్ ఎండుమిర్చి ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నానండి అసలు వర్షాకాలం కదా మిరియాలు వేసుకుని తింటే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్లు గాని అవి రాకుండా ఉంటాయి అన్నమాట అందుకని ఒక స్పూన్ మిరియాలు శనగపప్పు జీలకర్ర ఒక పెద్ద బౌల్ ధనియాలు తీసుకున్నాను పొట్టుమినపప్పు తీసుకున్నానండి మనకు పాలిష్ పట్టిన పప్పు కన్నా పొట్టుమినపప్పు అయితే ఆరోగ్యానికి మంచిదని వెల్లుల్లిపాయలు చింతపండు ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టేసి ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కినని శనగపప్పు వేసేసుకుందాం ముందు శనగపప్పు వేసుకుంటే తొందరగా వేగదు కదా శనగపప్పు అందుకని ముందు శనగపప్పు వేసుకోవాలి తర్వాత మినపప్పు ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యాక ధనియాలు వేసుకోవాలి జీలకర్ర మిరియాలు ఎండు మిరపకాయలు అన్ని వేసి సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు హై లో పెట్టుకోకూడదు మనం సిమ్ లో పెట్టి వేయించుకుంటేనే అన్ని ఈక్వల్ గా ఫ్రై అవుతాయి అన్నమాట నెక్స్ట్ చింతపండు కరివేపాకు వేసేసుకుందాం వేడికే కరివేపాకు అంతా చక్కగా ఫ్రై అయిపోతుంది నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి దానికి మన క్వాంటిటీకి తగినంత మీరు salt వేసుకున్నా పర్వాలేదు అన్ని చక్కగా వేయించేసుకోవాలి మనకు వేయిన అయిపోయిందండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం చూసారా కరివేపాకు అంతా చక్కగాట్లా పొడి అయిపోతుందో గ్రైండ్ చేసుకుందాం కొంచెం బరకగా పట్టుకుంటేనే కారపడి బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్ లోకి తీసుకుని వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మొత్తంలో కలిపితే ముద్ద అయిపోతుందండి అందుకే కొంచెం పొడి వేసి ఇట్లా గ్రైండ్ చేశాను ఇప్పుడు దీని పొడి మొత్తంలో కలిపేసుకుందాం చక్కగా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా పొడంతా కలిసేలాగా కలుపుకోవాలి కరివేపాకు రెడీ అయిపోయిందండి దీని గాజు జార్ లో స్టోర్ చేసుకుందాం ఇది 3 మంత్స్ అయినా కూడా మనకి మంచి టేస్ట్ వస్తుందండి 3 మంత్స్ దాకా నిలవ ఉంటుంది వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్దలో కరివేపాకు పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి